హాయ్ అండి అందరికి ఈ రోజు అయితే మన సబ్స్క్రైబర్ లో ఒకరు అదే ఒక సిస్టర్ వాళ్ళ పాప పుట్టినరోజు అన్నమాట హ్యాపీ బర్త్డే సాదియా మీరు కూడా అందరూ విష్ చేయండి పాపని అలాగే కామెంట్ లో హ్యాపీ బర్త్డే సాదియా గాడ్ బ్లెస్ యు అని పెట్టండి ప్లీజ్ ఇదైతే ఎప్పుడు పెడతానో తెలియదు వ్లాగ్ ఎందుకంటే మా చిన్నాన్న వాళ్ళ పాపని అయితే పెళ్లి కూతురు చేస్తున్నారు అన్నమాట అక్కడికి వెళ్దామనేసి రెడీ అయ్యాను పొద్దునే 5:30 అయితే లేచి మా పాపకి అదే మా పిల్లలిద్దరికి క్యారేజ్ పెట్టేశాను మా పిన్ని నిన్ననే రమ్మంది కానీ ఈ రోజు స్కూల్ కి వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి ఒక రోజు స్కూల్ పోతుంది అనేసి నేను ఇప్పుడు వెళ్తున్నాను అనమాట సాయంత్రం మా బాబాయ్ని పంపిందాం పిల్లల్ని తీసుకురమ్మని అనేసి ఇప్పుడు నేను వెళ్దామని రెడీ అయ్యాను తీసుకెళ్ళే వాళ్ళు అయితే ఎవరు లేరు టైం అయితే ఏడవుతుంది 9:30 అంట పెళ్లి కూతురిని చేయడానికి ఊళ్ళో ఎవరికి కబురు కూడా చెప్పలేదు నువ్వు వచ్చి చెప్పనేసి అనింది మా పిన్ని మా చెల్లి వస్తానన్నది మా చెల్లి కోసం అయితే చూస్తున్నాను అక్క నా కోసం చూడొద్దు నాకు లేట్ అవుతుంది అనేసి మా చెల్లి చెప్పింది ఇంకా అందుకనేసి ఇంటి దగ్గర నుంచి ఒక బాబాయ్ వస్తుంటే ఆ బండి ఎక్కేసాను అనమాట ఇంకా బాబాయ్ అయితే ఇక్కడ దించారు ఇక్కడికైతే మా బాబాయ్ వస్తానన్నారు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి హాయ్ అండి ఇప్పుడు వచ్చాను మా ఇంటికి మా పిన్ని వాళ్ళు అయితే అదరన్నమాట మళ్ళీ మా బర్ది గారు వస్తారు వీళ్ళు చిరాగ్గా ఉన్నదేమో సదరదామనేసి ఇంట్లోకి వచ్చాను మా నాన్నది గొండి ఎలా ఉంచుతాడనమాట ఆల్రెడీ టైం అయిపోయింది ఊళ్ళో కబురు చెప్పుకుంటూ వచ్చేసామన్నమాట ఇంక ఒక్కొక్క లక్ష్యత లేడానికి వచ్చారు నేను ఇంకా వేయలేదు లాస్ట్ లో వేద్దామని మాకు అక్కడ వరకే ఉందన్నమాట అదిగోండి మధ్యలో దారి కింద ఉంది కదా సిమెంట్ చేశారు అక్కడ వరకు ఉంది ఇక ఇక్కడ అయితే మెస్ ఉందన్నమాట అది కొంచెం బైక్ పెట్టారు ఫోటోలు తీద్దామనేసి కొంచెం వీడియో క్లిప్స్ అని ఇలా వచ్చాను ఈ దారికి మమ్మీ గుండు బాబీ కొన్నాడా మేనత్త అయితే ఆ రోజు రాలేదన్నమాట మా మేనత్త కోసం మాట్లాడుకుంటున్నారు ఇంకా మా చెల్లి అయితే చీర మార్చుకుందో చూడండి పెళ్లి కుదురికి చీర అయితే మార్చేసాము ఇంకా తర్వాత అయితే మేము ఏమైనా కొండానికి వెళ్దామనేసి బయటికి వచ్చామన్నమాట వీరెక్కడికూడ దగ్గర ఆటో ఎక్కుతామని చెప్పాను కదా అక్కడనే మా చిన్న చెల్లి వాళ్ళ పాప దండం పెట్టుకుని వస్తారని అయితే వెళ్ళింది ఆటో వస్తే వదిలేసి వెళ్ళిపోతామంటే బయటకి అయితే పరిగెట్టుకుని వచ్చేసింది మాకైతే కుర్చీలో కూర్చోబెట్టి చీర పెళ్లి కూతుర్ని కిందనే కూర్చోబెట్టి చేస్తారనమాట తాంబూలం ఇప్పించలేదనేసి ఇంక కుర్చీలో కూర్చోబెట్టి 5 పేరెంట్ అంతా తాంబూలం అయితే ఇప్పించారు ఇదైతే నీ గోల్డ్ షాప్ అనమాట మేము ఏం తీసుకున్నామంటే గంధపిల్లి తీసుకున్నాం రండి ఇదైతే పెళ్లి కూతురు చేసిన రోజు సాయంత్రం పూట అనమాట 4-5 ఆ టైంలో మేమైతే వెళ్ళి వచ్చేసాం షాప్ కి ఇక్కడ సాగు తీస్తున్నారనమాట అవైతే శనగలు 5 కేజీలు శనగలను ఇంక సాగు గుగ్గులు అనేసి కలుపుతారు అందులోను అవి ఇవి కలిపేసి మొత్తం ఇంటింటికి వెళ్ళి చెప్పొస్తారనమాట ఇలా సాగు పెడుతున్నాం రమ్మనేసి ఇంకా చిన్న చిన్న కప్పుడు అయితే పెడతారు ఎంతమంది ఉన్నారో ఆయన దగ్గర ఉంది కదా కప్పు మా తాతయ్య ఉన్నప్పుడు అయితే మా తాతయ్య చేసేవారు అనమాట ఇలాగా అదే సమ్మిడి కింద మా తాతయ్య చేసేవారు మా తాతయ్య చనిపోయారు కదా ఇంకా ఇతనికి ఇచ్చారనమాట ఇతనైతే చిన్న తాతయ్య అవుతారు మాకు అదిగోండి అలాగ పెడతారనమాట ఒక్కొక్క కప్పు ఒక్కొక్క కుటుంబానికి మేమైతే చిన్నప్పుడు అందరం కలిసి వెళ్ళేవాళ్ళము ఆ పెద్ద మంటలకు కూడా కుదరదు అన్ని లెక్కగా ఉంటాయి మేము ఇంటికి తెచ్చుకుని ఉప్పు కారం వేసుకుని వేపుకునే వాళ్ళం అనమాట కరెక్ట్గా 5 కేజీలు వేయమంటే 5 కేజీలే వేసింది మా పిన్ని మాకు తినడానికి పెట్టమన్నా కూడా పెట్టలేదు ఇక చెప్పుడు పప్పులు అయితే కొద్దిగా వేస్తారనమాట కావాల్సిన వాళ్ళకి ఇస్తారు లేదంటే లేదు మాకు పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు వాళ్ళు తింటుంటే వీళ్ళైతే ఏడుస్తున్నారనమాట కొంచెం పెట్టమంటే పెట్టనన్నాడు ఇంకా అందుకనేసి మాది మా పెద్ద బాబాయలది మా చిన్న బాబాయలది అయితే ఒక గిన్నెలో వేయించుకున్నాము ఇంకా మాకు కూడా వస్తాయి కదా ఆ ఊరు వాళ్ళమే మా నాన్న వాళ్ళకి ఇదైతే పెళ్లి కూతురు రోజు చేసింది అనమాట మిగిలినవి అయితే నెక్స్ట్ వ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను ఇవి మా ఊరు పద్ధతులు నచ్చినాయా నచ్చితే లైక్ చేయండి మీ ఊర్లో ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి బాయ్.